హ్యూమన్ ఎవల్యూషన్లో ఏప్ నుండి మనిషిగా మారే క్రమంలో మనిషిలో జరిగిన గొప్ప మార్పు థమ్ డెవలప్ అవటం, బటన్ వేళ్ళు. అన్ని జంతువులకి 5 వేళ్ళు ఉంటాయి, కానీ వాటి థంబ్ చాలా చిన్నదిగా వీక్గా ఉంటుంది, కానీ మన థంబ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. థమ్ స్ట్రాంగ్గా ఉంటే చాలా పనులు చేయొచ్చు అని ఏపీకి అర్థమైంది. ఒక రాయిని తీసి విసరడానికి 4 ఏళ్ళు సరిపోతాయి, కానీ గురు చూసి కొట్టాలంటే బొటన్ వేలు కావాలి. బొటన్ వేలు స్ట్రాంగ్ అయితే చిట్టెక్కొచ్చు, బాణం తయారు చేయొచ్చు, తాడు పేనొచ్చు, ఆ తాడుతో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. బ్రెయిన్లో పుట్టిన చిన్న చిన్న ఐడియాలను అప్లై చేయడానికి థంబ్ ఉపయోగపడింది. అది స్ట్రాంగ్ అవ్వడానికి ఎన్నో జనరేషన్స్ టైం పట్టింది. చేతికి 5 వేళ్ళు అంటాం కానీ 4 వేళ్ళు. ఇంకొకటి థంబ్ వేళ్ళు ఏంటంటే ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ థంబ్. అన్నిటికంటే థంబ్ చిన్నదేమో అనుకుంటాం, కానీ లెంగ్త్ కొలిస్తే అన్నిటికంటే థంబ్ పెద్దది. కొన్ని వేల సంవత్సరాలు మనిషి కష్టపడి పెంచుకున్నాడు. బొటన వేలు గట్టి పడగానే ఆ ఏపు లేచి నించుని నడవడం మొదలుపెట్టింది. వెన్నుపూస స్ట్రైట్ అయింది. ఎప్పుడైతే దాని చేతిలో బాణం వచ్చిందో ఫుడ్ మీద కమాండ్ వచ్చింది. వేటాడడం ఈజీ అయిపోయింది. ఏపు కాస్త మనిషి అయ్యాడు. స్టోన్ ఏజ్లో టూల్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నిప్పు తయారు చేశాడు. ఆ తర్వాత వీల్ చక్రం తయారు చేశాడు. చక్రం బండి అయింది, బండి రథం అయింది. అదే వీల్ బేస్ చేసుకుని వాళ్ళ కార్లు, ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఒక్క బొటన వేలుతో మానవ జాతి మారిపోయింది. ఈ ప్రపంచం వాడి సొంతం అయిపోయింది. వాడి మైండ్ మారింది. మిగతావి జంతువులట, వీడు మనిషట. దేవుడు వీడి కోసమే పుట్టాడట. వీడిని కాపాడుకోవటమే దేవుడి పనట. స్వర్గం నరకం వీడి కోసమే కన్స్ట్రక్ట్ చేశారట. అదర్ యానిమల్స్ నాట్ అలవడట. ఫుడి అమ్మ ఒక్క గొడవ కాదు. మనం కాకుండా వేరే జంతువు ఇలాగే థమ్ స్ట్రాంగ్ చేసుకుని ఉంటే అవే రాజ్యం వెళ్ళేవి. మనం జూల్లో కేజీలో ఉండేవాళ్ళం. బట్ వన్ థమ్ చేంజ్ ఎవ్రీథింగ్. ఈ లాక్డౌన్ తర్వాత మీరు బ్యాంకాక్లో దిగ్గానే ఇమిగ్రేషన్లో తీసుకున్నది మీ థంబ్ ఇంప్రెషనే. ఆ థాయిలాండ్ అమ్మాయికి నెంబర్ ఇవ్వాలన్నా, మెసేజ్ చేయాలన్నా, కొంగు పట్టుకొని లాగాలన్నా బొట్టలు వేలే అవసరం. ఈ థంబ్ లేకపోతే చచ్చిపోతాం. సో జాగ్రత్తగా చూసుకోండి. మీ బొటన వేలు లేదనుకొని ఈరోజు అన్నం తినడానికి ట్రై చేయండి. మీలో జంతువు కనిపిస్తుంది, జంతువులాగే తింటారు.